అందరికీ నమస్కారం. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం, మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు, అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విషప్రచారం, చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. ఈ రోజున మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ 2 ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఐదున్నర శాతం మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12,000-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12,000-13,000 ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99, అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే, ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే 4,000-5,000 ఓట్ల నుంచి 13,000-14,000కి మరొక 3,000-4,000 ఓట్లు కనుక కలుపుకుంటే, అంటే 18,000 ఓట్లు కనుక సాధించుంటే మరొక 31 స్థానాలు పెరిగాయి. అంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేది. ఇప్పుడున్న 11 స్థానాలు కూడా జతగలిస్తే 130 స్థానాలు అయ్యాయి. ఇది కేవలం 8,000 ఓట్ల తేడా, 4,000 నుంచి 17,000 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు 119. ఈ 11 కూడా కలుపుకుంటే 130 స్థానాలు వచ్చాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మరొక 10,000,000 ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం, ప్రభుత్వ ఏర్పాటుకి వ్యత్యాసం కేవలం 10,000,000 ఓట్లు మాత్రమే. కానీ దీన్ని భూతద్వంలో చూపించి విషప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగమని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కొంతమందిని బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సందర్భం కాదు. ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి, అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతాడని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం. నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి, కార్యకర్తలకి ప్రజలకి అండగా నిలవాలి, అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, రెండోది ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చేయడంలో పార్టీ కొంత
వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇదే నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే గత 2 రోజుల నుంచి 90,000 మెజార్టీలు వచ్చినాయి, సూపర్ మెజార్టీలు వచ్చినాయి, చరిత్రలో కనీవిని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు. 80,000 నుంచి 90,000 మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా, 50,000 నుంచి 80,000 లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది 27-28 కదా, అంతే కదా వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు ఆదరించారు. కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో. ఈవీఎంలు ట్యాంపర్ అయిందియా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా? ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు. అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయేమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది.